శ్రీ శివాయ గురవే నమః. నమస్కారం. శ్రీ రాఘవనాథ శాస్త్రి గారికి నిరంతరము మంత్రానుష్ఠానం, దివారాత్రాలు నిర్భీక సంచారం, ఏదైనా ఆపద వస్తే ఏదైనా ఒక దేవతని లేదా మంత్రాన్ని స్మరించి ఆ ఇబ్బందిని పోగొట్టడం అనేక రకాలుగా జరుగుతుండేది. అప్పట్లో రాఘవనాథ శాస్త్రి గారు చందబోలికి తూర్పున ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి అక్కడి నుంచి మోరవదిబ్బ మొదలైన ప్రాంతాల్లో సంచరించి ఆ భూముల చుట్టూత ప్రదక్షిణం చేసి దేవతార్చన సమయానికి ఇంటికి చేరటం నిత్యకృత్యంగా ఉండేది. నాటి రోజు నాగుల చవితి. మోరవదిబ్బ సమీపంలో దుక్కిదిన్నన నేలలో ఒక కాలసర్పం నిద్రపోతోంది. వీరు నడిచొస్తుంటే ప్రమాదవశంన తోక మీద అడుగుపడింది. వెంటనే ఆ తాచు పడగ విప్పి పైన నిలిచి బుస కొడుతోంది. ఆ బుసకి అలికిడికి వీరు వెనక్కి తిరిగి చూశారు. ఆ కృష్ణ సర్పం కాటు వేయటానికి సిద్ధంగా ఉంది. కదిలిందా కాటేసినట్టే, వీరు కదిలారా కాటు పడినట్టే. వీరు నిశ్చలంగా ఉన్నారు. గారుడ మంత్రాన్ని పఠించారు. క్రమంగా ఆ మహాసర్పం తలకాయ వంచి నేల కూలబడింది. అప్పుడు దిగ్బంధన మంత్రాన్ని ఉపసంహరించి, స్వామి, నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నువ్వు రావద్దు, పొరపాటున కాలు తగిలింది, నీ ప్రదేశానికి నువ్వు పో అని వీరు అంటే ఆ మహాసర్పం రెండు బారుల పడవది మెల్లగా పాక్కుంటూ వెళ్ళిపోయింది. కానీ ఈ విషయాన్ని ఇంటి వద్ద చెప్పకుండా గారుడ మంత్రం అలాగే విడవకుండా నిద్రించే వరకు జపించి నాటి స్వప్నంలో కుంకుమాంకిత సర్వాంగుడు, కుందేందు ధవలానుడు, బంగారంతో కూడినటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు మహాగరుత్మంతుడు తన చుట్టూ పరిభ్రమణం చేస్తూ కాపలా కాస్తున్నట్టుగా కల్లో చూశారు. మర్నాడు ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా వీరు చెప్పారు. ఇంకోసారి విద్యార్థులందరూ కూడా పాఠశాల ఆశ్రమంలోని మామిడి చెట్లకి నీరు పోస్తున్నారు. గుబురుగా ఉన్న గున్నమావిడి పాదులో ఒక విషం కలిగిన పాము ఒకటి ఆదమరిచి నిద్రపోతోంది. అది బుస్సున లేచింది. విద్యార్థులందరూ విచలితులయ్యారు. రాఘవనాథ శాస్త్రి గారు ఆ వేళకు విష్ణు దేవాలయంలో కూర్చొని మరెవరితోనో మాట్లాడుతున్నారు. ఆ క్షణానికి మనస్సులో వీరికి ఏదో అనర్థం అనిపించింది. వెంటనే బయలుదేరాలి అనుకున్నంతలో అక్కడ ధ్వజస్తంభం నుంచి గరుడ పక్షి ఒకటి రువ్వున వారి ఇంటిపైకి వెళ్ళింది. వీరి మనస్సులో కలిగిన అనర్థ శంక కొంచెం సడలింది. వీరి ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థులందరూ సర్పవృత్తాంతం చెప్పారు. అయ్యా, గరుడ పక్షి ఒకటి ఆ సర్పాన్ని తన్నుకొని పోకపోతే మాకు ఈ రాత్రి నిద్ర పట్టేది కాదు అని చెప్పారు. శాస్త్రి గారికి అప్పుడు ఆ గరుత్మంతుని సంచారం కళ్ళకు కట్టినట్లుగా తోచింది. నమస్కారం. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన శ్రీ రామకథామృత కవికుమార జీవితం నుంచి గ్రహించబడ్డాయి. మీ పతంజలి.